శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం పట్టణంలోని ప్రధాన చెరువు కోటేరు బంద ఆక్రమణకి గురైందని దీనిపై తక్షణమే అధికారులు స్పందించి సర్వే చేయాల్సిందిగా ఇచ్చాపురం తహసీల్దార్కి బెల్లుపడ రైతులు పెద్దలు వినతి పత్రం అందజేశారు. బెల్లుపడకి చెందిన పెద్ద కోటేరు బంద అభివృద్ధికి నిధులు మంజూరవ్వడంతో గ్రామస్తులు, పెద్దలు, యువకులు రైతులతో సమావేశం నిర్వహించారు. 32 నుండి 36 ఎకరాల విస్తీర్ణం కలిగిన ఈ చెరువు ఆక్రమణలకి గురైందని దీనిపై ఇచ్చాపురం మున్సిపల్ మరియు రెవెన్యూ అధికారులు ఆక్రమణలు తొలగించి అభివృద్ధి పనులు చేయాలని కోరారు. దీనితో పాటు అభివృద్ధికి మంజూరైన నిధులు దుర్వినియోగం చేయకుండా చూడాలని పెద్దలు సూచించారు. ఇది మా ట్యాంకు. అయితే ఇప్పుడు ఏమైందమ్మా, అక్కడ ఏదో ఒక డిపార్ట్మెంట్ నుంచి మాకు కొంత డబ్బు దాన్ని డెవలప్ చేయడానికి వచ్చింది. ఆ కాంట్రాక్టర్ దగ్గర ఉన్న ఆయన దగ్గర ఉంది. మాకున్నది 36, సుమారు 36. మరి 22కి అయితే మిగతాదంతా పరాధీనం అవుతుంది. దాన్ని మాకు ఇప్పుడు కావాల్సింది ఏంటంటే అమ్మా, ప్రస్తుతానికి ఆ వర్క్ వ్యవసాయ పనులు అవుతున్నాయి. ఇప్పుడు ఆ ట్యాంకులో నీరు తీసినా నార్మల్లోనే పోతాయి. ఐడెంటిఫై చేస్తాం. ఆ ఎంక్రోచ్మెంట్స్ కూడా పద్ధతి ప్రకారం, గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఫాలో చేస్తాం. అప్పుడు రైతులందరూ మాకు సహకరించాలి. అక్కడ ఉన్న ఎంక్రోచర్స్ కూడా మాకు సహకరించి ఇబ్బందులు లేకుండా మా వాళ్ళు వస్తే కొంచెం ఎక్కడికి చూపిస్తే అక్కడికి మిషనరీగా పెడతారు. మున్సిపాలిటీ సహకరించి ఎలా సహకరిస్తారు సార్? సహకరించాలి, వాళ్ళు సహకరించాలి. వీళ్ళంటే ఉంటారు. 35 ఎకరాలు 22 సెంట్లు ఇది మాకు చెప్పండి. వర్క్ లోనే 20 సెంట్లు 35 ఎకరాలు మొత్తము చేయండి. డెవలప్మెంట్ నాకు డెవలప్మెంట్ ఆపరేషన్